హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న మనం TV5లో నాజీవి గారిది, మూర్తి గారిది ఇంటర్వ్యూ చూసాం. దాంట్లో బేసిక్గా వచ్చింది ఏంటంటే, ఆర్జీవి గారు మ్యాక్షన్ చేసింది, నిన్న ట్వీట్ కూడా చేశారు. బేసిక్గా మొన్న ఓ టీవీ ఛానల్లో డిబేట్లో అనుకుంటాం, ఒక డాక్టర్ మేడం గారు, అంతకుముందు మనతో టీవీకి వచ్చిన మేడం గారే, పాపం అప్డేట్ అవడంలో ప్రాబ్లం అనుకుంటా, అది మర్చిపోయి ఏంటంటే థ్రెటన్ చేస్తున్నారు. ఇలా అయితే మేము హాస్పిటల్ మూసేసి ట్రీట్మెంట్ మానేసి వెళ్ళి బర్రెలు కాసుకుంటాం, డైరీ ఫామ్లు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి మా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ట్రీట్మెంట్ చేయనియాలి. మీరు ఇలా కొత్తగా అప్డేట్ అవ్వండి, కొత్తగా ఇవి నేర్చుకోండి, అవి నేర్చుకోండి, ఇవన్నీ మీరు చెప్తే అవన్నీ మేము చేయం. మీరు అట్లాగా అని చేస్తే అసలు ఈ మాత్రం ట్రీట్మెంట్ కూడా ఆపేసి స్ట్రైక్ చేస్తామన్న టైప్లో మాట్లాడారన్నమాట. అప్పుడు ఓన్లీ మీకు ఆనందయ్య గారు, మల్లిక్ గారు, వీరమహేశ్వరన్ గారు వీళ్ళు మాత్రమే వైద్యం చేయాల్సి వస్తుంది, కాబట్టి మమ్మల్ని ఎక్కువగా అప్డేట్ అవ్వమని చెప్తే మేము అసలు వైద్యం చేయడం మానేస్తాం, మాకు అవసరం లేదన్నట్టు చెప్పారు. ఇక్కడ ఏంటంటే, సబ్జెక్టుకి సైంటిఫిక్గా ఆన్సర్ చేయడం, ఇదేంటంటే ఏం క్యాజువల్గా ఏం చేయలే, సింపుల్గా క్యాజువల్గా ఏమి ఆ కామెంట్స్ ఏం చేయలే. ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లో వీడు మాట్లాడితే మేము వైద్యం చేయం, వీడిని తీసుకెళ్ళి అర్జెంటుగా మూసేయాలా, ఏం సెక్షన్లు పెడతారో పెట్టండి, వీడు బయట ఎట్లా టీవీ డిబేట్లో మాట్లాడుకుంటా ప్రజలకి ఆ మందు ఎందుకు, ఈ మందు ఎందుకు ఇట్లాంటివి చెప్తే మా వ్యాపారం బాగా దెబ్బతింటుంది, ఆదాయం లేనప్పుడు మేము అసలు వైద్యమే చేయం అని చెప్పి ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే, సరే దీన్ని అనవసరంగా డాక్టర్సు, కెమికల్ ఇంజనీర్స్ వారుగా మార్చు దయచేసి, ఇదేంటంటే సబ్జెక్ట్ డిబేట్ లాగే ఉంచండి. ఓకే, నేను అడిగినాటికి సబ్జెక్ట్ పరంగా మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి, ఆన్సర్ లేకపోతే చదువుకొని రేపు చెప్పండి. లేదు మన శానిటైజర్స్ లో అయ్యేంటి ఇలా ఉంటే 1 వీక్ తీసుకొని చెప్పండి. అంతేగాని ఇటువంటి బెదిరింపులు కరెక్ట్ కాదు. ఏదో నాలెడ్జ్ లేకుండా వైద్యం చేసి అవతల ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే, వాటిని క్వశ్చన్ చేస్తే మాకు ఇష్టం వచ్చిందే చేస్తాం, మాకు తెలిసినంతవరకు మాకు ఇష్టం వచ్చింది చేస్తాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దానికంటే చేయకపోవడమే మంచిది కదా. నాలెడ్జ్ లేకుండా వేరియంట్ మీద నాలెడ్జ్ లేకుండా మీరు వైద్యం చేయకపోతేనే ఇంకా హెల్ప్ అవుతుంది పేషెంట్కి. తెలిసి తెలియని వైద్యం చేస్తే ప్రాణం ఇబ్బందిలో పడుతుంది ఫస్ట్ థింగ్. రెండోది, ఈ టైప్లో అప్డేట్ కాకుండా వాళ్ళకు తోచిన వైద్యం చేసేవాళ్ళు కొంతమంది. ఈ కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ అప్డేట్ అయ్యి పీపుల్ శ్రేయస్సే ముఖ్యం అనుకొని చేసే మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే, మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒక అసోసియేషన్లు ఉంటాయి వీళ్ళకి. ఈ అసోసియేషన్లో ఒక ప్రెసిడెంట్లో, లేకపోతే ఒక చైర్మన్లో, లేకపోతే ఒక సెక్రటరీలో, ఒక ట్రెజరీలో, ఇట్లా ప్రతి అసోసియేషన్కి ఉంటారు కదా హై లెవెల్లో. ఈ హై లెవెల్లో ఎవరుంటారు అంటే పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే అంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని ఇన్కమ్ పడిపోయింది, జీవో నెంబర్ 40 రేట్లో చేయాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా. అందుకని ఏంటంటే, వాళ్ళు అక్కడ ఉండి ఈ కింద ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏంటి, మిగతా వాళ్ళంతా మెంబర్లే కదా. సింపుల్గా మనం ఐఎంఏని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐఎంఏ టోటల్ ఇండియాలో ఐ థింక్ 350,000 మెంబర్షిప్ ఉంటుంది. డాక్టర్లు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఒక
350 మెంబర్షిప్, 350,000 మెంబర్షిప్ ఉంది. ఈ 350,000లో టాప్ 10లో ఈ కీ పొజిషన్స్లో ఒక 1 తీసుకోవచ్చు రండి. ఎందుకంటే స్టేట్ స్టేట్కి కూడా ఉంటారు ప్రెసిడెంట్లు, చైర్మన్లు, ట్రెజరర్లు, సెక్రటరీలు, పదవులు ఉంటాయి అక్కడ కూడా. వీళ్ళంతా కూడా మోస్ట్లీ ఏంటంటే పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్లే ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయిపోయినప్పుడు కింద ఉన్న మెంబర్లకి ఏం కాల్ ఇస్తారు, పోయిన మల్లిక మీద అటాక్ చేయండి అర్జెంటుగా. వాడి సంగతి ఏందో చూడండి. వీళ్ళ ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళని ప్రోవోక్ చేస్తారన్నమాట. ఎట్లా వీడు అందరు డాక్టర్ ఎడుతున్నాడు, మనం అందరం ఏకంగా పోరాడాలి వీడి మీద, ఒక్కటై పోరాడాలి వీరి మీద. ఈ టైప్ మామూలుగా మనకి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పోరాడితే పోయేది లేదు, బాగానే సంఖ్యలు తప్ప అన్న టైప్లో పోరాడితే పోయేది లేదు, మన ఆదాయం పెరగటం తప్ప అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తారన్నమాట. ఇచ్చి ఇంకేళ్ళని రెచ్చగొడతా ఉంటారు. రెచ్చగొట్టినప్పుడు వీళ్ళలో కొంతమంది, ఎందుకంటే మ్యాక్సిమం మంచి డాక్టర్లే ఉంటారు, కాకపోతే 350,000 దీంట్లో 10% ఈ టైప్ ఆఫ్ ఓన్లీ మనీ బ్యాచ్ ఉన్నా కూడా 35,000 అవుతుంది. మరి మంచి నెంబరే కదా, ఇక్కడేమో మళ్ళీ ఒకటే అక్కడే 35,000తో పోరాడాలి. రెండోది, ఈ పైన ఉన్నోళ్ళు ఫోర్స్ చేసి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు ఇవ్వటం, ఇట్లా చేస్తే మేము వైద్యం ఆపేస్తా అని చెప్పి థ్రెట్లను చేయటం, ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇట్లాంటివి చేసేటప్పుడు ఏంటంటే, ఈ ప్రపంచంలో మీ యొక్క ప్రొఫెషన్ మాత్రమే ప్రజల యొక్క మొత్తం అవసరాలు తీర్చట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మల్లిక సింగిల్ మ్యాన్ ఆర్మీ, ఒక కెమికల్ ఇంజనీరు, మనం 350,000 మంది అనుకోమాకండి. మొత్తం కెమికల్ ఇంజనీర్ లిస్ట్ తీసామనుకోండి, మీలా చిల్లరగా మేము మాట్లాడలేం. ప్రజల యొక్క నిత్యావసరాలు, అత్యవసరమైన వైద్యం ఆపేస్తాము, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే అని చెప్పి చిల్లరగా మాట్లాడలేం. కాకపోతే ఈ ఇంతవరకు అసలు ఈ కెమికల్ ఇంజనీర్ మందు తయారు చేస్తాడనే తెలియదు. హెల్త్ కేర్ వ్యవస్థలో కెమికల్ ఇంజనీర్ కూడా భాగం అనే సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే, కెమికల్ ఇంజనీర్ గురించి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు తెలియలే వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఎవడీడు, ఇక్కడ నేనుగా కెమికల్ ఇంజనీర్ ఎవడు, అసలు వీడు ఏం చేస్తాడు. ఎందుకంటే ఒక రైతులాగా వీడి శ్రమ కూడా రికగ్నిషన్ లేకుండా వృధా కాబోతుందని అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే, అసలు కెమికల్ ఇంజనీర్ మందులు చేస్తాడు అని చెప్పుకోవాల్సిన కర్మ ఏర్పడింది కెమికల్ ఇంజనీర్. అందుకని అసలు కెమికల్ ఇంజనీర్ ఇంకా ఏమేం చేస్తాడు అనేది ఇవాళ చెప్దాం అనుకుంటున్నా. పొద్దున్నే మంచం మీద నుంచి లేచాం. మంచం మీద నుంచి లేయంగానే మంచం మీద ఏమేమి ఉన్నాయో, పరుపు ఉంది, దుప్పటి ఉంది, దిండు ఉంది, చుట్టూ చూస్తే ఏసీ ఉంది. ఈ మంచం మీద ఈ పరుపు దుప్పటో ఈ దిండో వీటికి కావలసిన, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాటన్ను పాలియెస్టర్ మిక్స్లు ఉంటాయి, 70-30 బ్లెండ్లు అంటారు మా టెక్స్టైల్ టెక్నాలజీలో. ఈ దారం మైక్రో గ్రాన్యూల్ తయారు చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ గ్రాన్యూల్ లాగి 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 దారం చేస్తాం. ఓకే, కాటన్ అంటే రైతు పండిస్తాడు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జిన్నింగ్ చేస్తాం, స్పిన్నింగ్ చేస్తాం, వీవింగ్ చేస్తాం, మళ్ళీ మీకు రంగురంగులు కావాలి కదా, ఆ రంగు డైలో ముంచుతాం. ఆ డై తయారు చేసేది కెమికల్ ఇంజనీరే. ఏసీకెళ్ళి చూసాం కూలెంట్, దాంట్లో వాడతారు కదా క్లోరోఫ్లోరో కార్బన్స్, అవి తయారు చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ ఏసీ పైన డొక్క ఉంటుంది ప్లాస్టిక్, కెమికల్ ఇంజనీరే. ఆ చేతిలో రిమోట్ ఉంటుంది, కెమికల్ ఇంజనీరే. దాని లోపలికి వెళ్తే మీకు ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది, దాని మీద సిలికాన్ వేఫర్ కావాలి, సిలికాన్ వ్యాలీ రన్ అవ్వాలంటే ఆ సిలికా ఎక్స్ట్రాక్ట్ చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ టైప్ దాంట్లో ఒక సర్క్యూట్ ఉంటుంది, ఆ కాపరు అవన్నీ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేది మా మెటలర్జీ మిత్రులతో కలిసి కెమికల్ ఇంజనీరే. ఓకే, మంచం మీద నుంచి లేసాం, ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్? అలా బాత్రూమ్కి వెళ్తారు. బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ కొట్టంగానే అది కింద సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తాయి. అపార్ట్మెంట్లు అంటే ఈ మధ్య ఎస్టీపీ ట్యాంకులు వచ్చాయి, ఎస్టీపీలు అంటారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు.
అసీవియస్ ట్రీట్మెంట్ కంపు లేకుండా దాన్ని డిస్పోజ్ చేయడానికి ఎక్విప్మెంట్ సప్లై చేసేది కెమికల్ ఇంజనీరే. ఆ పైన షవర్ ఆన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే లోపలికి అండర్ గ్రౌండ్కి 400 మీటర్లు 500 మీటర్లు కూడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బోర్లు. ఆ బోర్లు వేసుకుంటా వెళ్ళిపోయేటప్పుడు హాట్ వాటర్ వస్తుంది. ఆ షవర్ ఆన్ చేసుకోగానే అది వేసుకుంటే ఇమీడియట్గా హాట్ వాటర్ వచ్చి జుట్టు ఊడిపోతుందంట. అరే జుట్టు ఊడిపోకూడదు, హార్డ్నెస్ మరి ఎక్కువగా ఉంది, సాఫ్ట్నర్ పెట్టండి. ఆ సాఫ్ట్నర్ ఎవడు చేస్తాడు? కెమికల్ ఇంజనీరే. ఎమ్మటిని బ్రష్ చేసుకుందామని చెప్పి పేస్ట్ పెట్టుకున్నాం. పేస్ట్ ఎవడు తయారు చేస్తాడు? కెమికల్ ఇంజనీరే. ఆ బ్రష్ ఒకటి ఉంటుంది, నోట్లో పెట్టుకొని గిరాగిరా తిప్పుతాం. దానికి ప్లాస్టిక్ ఎవడు తయారు చేస్తాడు? కెమికల్ ఇంజనీరే. ఆ తర్వాత మొహం కడుక్కోవడం అయిపోయింది, మొహం దుడుచుకున్నాం గుడ్డ. ఈ టెక్స్టైల్ టెక్నాలజీ కూడా చెప్పా కదా, నేను డిప్లొమా టెక్స్టైల్ టెక్నాలజీ, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచే గుడ్డ కెమికల్ ఇంజనీరే. సరే అని చెప్పి స్నానం చేద్దామని పోయాం. సబ్బు కెమికల్ ఇంజనీరే, షాంపూ కెమికల్ ఇంజనీరే. అంతా అయిపోయింది. బయటకు వచ్చాం, అద్దం ముందు నిలబడ్డాం. దూవేనా ప్లాస్టిక్ కెమికల్ ఇంజనీరే. ఆ మొహానికి ఏదో పౌడర్ రాసుకున్నాం, ఎవరు తయారు చేశాడు? కెమికల్ ఇంజనీరే. ప్యారన్ లవ్లీ కెమికల్ ఇంజనీరే. వ్యాజలిన్లు కెమికల్ ఇంజనీరే. సరే అలా టిఫిన్ చేద్దాం అన్నాం. ఫుడ్ టెక్నాలజీ మా దాంట్లో బ్రాంచ్ అది కూడా. ఆ 45 ఆట పాలు, ఇవాళ డైరీ, మిల్క్ పౌడరు, స్ప్రే డ్రైయింగ్ కెమికల్ ఇంజనీరే. అలా మంచి పూరీలు వేసియమ్మ, నూనె, రిఫైండ్ ఆయిల్ కెమికల్ ఇంజనీరే. మళ్ళీ ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఈ మూర్ఖలే తయారు చేశారని తిట్టమాకండి. మేమైతే మంచి ప్రాసెస్ చేసాలే, కానీ కాకపోతే వాళ్ళే కల్తీలు చేసుకుంటున్నారు, అది మాకు సంబంధం లేదు. ఓకే, ఇక్కడ చెత్త హాస్పిటల్ మేనేజ్మెంట్లు ఉన్నట్టు చెత్త ఇండస్ట్రీ మేనేజ్మెంట్లు కూడా ఉంటాయి. ఓకే, రిఫైండ్ ఆయిల్ కెమికల్ ఇంజనీరే. మీకు ఆ పెను ఉంటుంది, ఆ పెను మీద టెఫ్లాన్ కోటింగ్ కెమికల్ ఇంజనీరే. సరే తిన్నాం, అయిపోయింది, డ్యూటీకి వెళ్ళాలా. బయటికి వెళ్ళాం, బండి తీసాం. ఇంకా బండిలో చాలా పాటలు కెమికల్ ఇంజనీరే. ముందు నడవాలా, పెట్రోల్. అది లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. పెట్రోల్ డీజిల్ ఎవడు చేస్తాడు? డిస్టిలేషన్ పెట్రోకెమికల్స్ ఎవరి? మాదే. మేము ఆయిల్ పోయకపోతే మీ బండి నడవదు, మీ అంబులెన్స్ నడవదు. కెమికల్ ఇంజనీరే. ఆల్ రిఫైనరీస్లో డిస్టిలేషన్ పెట్రోల్ని, క్రూడ్ని రకరకాలుగా. ఇందాక చెప్పడం మర్చిపోయా, మీ ఇంట్లో గ్యాస్ ఎల్పిజి కెమికల్ ఇంజనీరే. ఆ క్రూడ్ నుంచి ఆ గ్యాసు, డీజిలు, పెట్రోలు, మీ బండిలో ఇంజిన్ ఆయిల్ మొత్తం సపరేట్, దేనికి దానికి సపరేట్ చేసి ఇది దీనికి వాడుకోండి, అది దానికి వాడుకోండి అని చెప్పిచ్చేది కెమికల్ ఇంజనీరే. ఇట్లా మీ ప్రతి దైనందిక కార్యక్రమంలో ఇందుగలడు అందు లేడనట ఒక సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందేగలడు కెమికల్ ఇంజనీర్. ఇది గుర్తుపెట్టుకోండి. మీ నిత్యావసరాలు నిత్యం మట్టిలోంచి మీకు కావలసినవన్నీ సపరేట్ చేసి ఇచ్చేది కెమికల్ ఇంజనీర్. మీ మైండ్ వాడి దేన్ని సపరేట్ చేయాలంటే ఏం చేసివ్వాలి, ఏం చేస్తే ఇది అది విడిపోతుంది, మీరు ఎన్నైనా కల్పించేయండి, దేనికి దానికి సపరేట్ చేసేస్తాం. దట్ ఈజ్ కెమికల్ ఇంజనీర్. ఏమైనా ఇవ్వండి, దాంట్లోంచి ఏదైనా రియాక్షన్ చేసి సృష్టించగలం కెమికల్ ఇంజనీర్. ఇస్రో రాకెట్ ఎగరాలన్నా ప్రొపలాంట్స్, సైనికుడు మన క్వారీలో రాళ్ళు పగలాలన్నా, శత్రు గుండెలు పగలాలన్నా ఎక్స్ప్లోజివ్స్ కెమికల్ ఇంజనీరే. జిల్టైన్ స్టిక్ కాడ నుంచి మన అమ్ముల పొదిలో అణుబాంబు దాకా కెమికల్ ఇంజనీరే. అయితే బ్రాంచ్లు ఉంటాయి న్యూక్లియర్ కెమిస్ట్. ఈ కెమికల్ ఇంజనీర్లనే టాప్ కెమికల్ ఇంజనీర్ని ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసి బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్క్రీన్ చేసి ఐఏఎస్ కంటే ఎక్కువ కష్టపడాలి ఆ స్క్రీనింగ్లో. న్యూక్లియర్ కెమిస్ట్రీ ఆళ్ళకు నేర్పిస్తారు. ఇట్లా గుండు పిన్ను నుంచి రాకెట్ దాకా ఏది ఎగరాలన్నా, ఏది రావాలన్నా ప్రతి దాంట్లో
కెమికల్ ఇంజనీరింగ్.